The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Shall we pray? Prarthan chesukundam. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అవర్ గ్రేషియస్ గాడ్, మా కృప కలిగిన మా దేవ, అవర్ వండర్ వర్కింగ్ ఫాదర్, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి మా తండ్రి, లార్డ్ వి థాంక్ ది ఫర్ దిస్ డే, ఈ దినం కొరకై నీకు కృతజ్ఞతలు. థాంక్ యూ లార్డ్ ఫర్ కీపింగ్ అస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. ప్రభా, మమ్మల్ని సజీవుల భూభాగంలో నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు. యాస్ వి ఆర్ మెడిటేటింగ్ దై వర్డ్, ఓ లార్డ్ ద హోలీ స్పిరిట్ మే ఓపెన్ అవర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవ, మీరే తండ్రి గ్రహించేటటువంటి మాకు సహాయం చేసి మా మనోనేత్రాలు తెరవండి. అండ్ ఆల్సో ఓపెన్ ద స్క్రిప్చర్స్ అన్ టు us. ప్రభువా, లేఖనాలు మా కొరకై తెరవండి. ఎనేబుల్ us టు సీ ద వండరస్ థింగ్స్ అవుట్ ఆఫ్ థై లా. నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కన్నులు తెరవండి. బికాజ్ థై వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అన్ టు అవర్ ఫీట్ అండ్ ఎ లైట్ అన్ టు అవర్ పాత్. ప్రభువా, నీ వాక్యము తండ్రి మా పాదములకు దీపం, మా మార్గంకు వెలుగైనది. అండ్ ఆల్సో వి విల్ లివ్ బై థై వర్డ్. నీ వాక్యం ద్వారానే ప్రభువా మేము జీవిస్తాం. వి ఆర్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ us అండర్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ థై ప్రెషియస్ బ్లడ్. మమ్మల్ని అందరినీ నీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. అండ్ వి ఆర్ క్లెయిమింగ్ థై ప్రామిసెస్ ఫర్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్య కొరకు నీ వాగ్దానాలు మేము కోరుకుంటున్నాం. జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Shall we turn to Luke's Gospel chapter 23? లూకా సువార్త 23వ అధ్యాయం చూద్దాం. Luke's Gospel, లూకా సువార్త chapter 23, 23వ అధ్యాయం. Luke 23 and verse 34. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. Then said Jesus, Father, forgive them, for they know not what they do. And they parted his garment and cast lots. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. These are about the last moments of Lord Jesus Christ on this earth as a human being. Oka manushuduga Yesu Christu Prabhu ee bhoomi mid unnappudu chivari gadiyalu Yesu Prabhu ivi. As we all know, the Lord Jesus Christ spoke 7 words on the cross. Yesu Christu Prabhu aa siluvalo 7 maatlu palikaadu, manakandarki telusu ee sangathi. And the verse which we have read is considered as the first word of those 7 words. ఆ పలికినటువంటి 7 మాటల్లో ఇప్పుడు మనం చదివినటువంటి ఈ మాట మొదటి మాట అనేగా పరిగణించబడుతుంది. అండ్ ఆల్సో ద సెకండ్ వర్డ్ వి నో ఇన్ 23rd చాప్టర్ వెర్స్ 43. ఇదే 23 అధ్యాయం 43వ వచనం మనకు తెలుసు, అది 2వ వచనం. అండ్ హి స్పోక్ దట్ వర్డ్ టు ద రిపెంటెంట్ థీఫ్. ఆ మారు మనసు పొందినటువంటి ఆ దొంగతో చెప్పినటువంటి మాట అది. అండ్ థర్డ్ వర్డ్ వి ఆల్ నో ఇన్ జాన్స్ గాస్పల్. మూడో మాట మనకు తెలుసు యోహాను సువార్తలో. ఇన్ 19th చాప్టర్ 19వ అధ్యాయం ఇన్ వర్స్ 26 అండ్ 27 26-27 వచనాలు. అండ్ హి స్పీకింగ్ టు హిస్ మదర్ అండ్ ఆల్సో టు ద డిసైపుల్ జాన్. ఇక్కడ చూస్తే తన తల్లిని గురించి తన శిష్యుడైనటువంటి యోహాను చూసి ఆ మాటలు చెప్తున్నాడు. హి ఇస్ టెల్లింగ్ టు జాన్ ఫ్రమ్ బిహోల్డ్ షీ ఇస్ దై మదర్. ఆయన యోహాను చూసి అంటాడు కదా, ఇదిగో నీ తల్లి అని చెప్తాడు. అండ్ ఆల్సో లుకింగ్ అన్ టు హిస్ ఎర్త్లీ మదర్ మేరీ హి ఇస్ టెల్లింగ్ Behold thy son. తన భూ సంబంధమైనటువంటి తల్లి అయినటువంటి మరియను చూసి అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్తాడు. అండ్ ద ఫోర్త్ వర్డ్ యాజ్ యు నో ఫ్రమ్ మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 27 వెర్స్ 46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, అది 4వ మాటగా మనకు తెలుసు. మై గాడ్ వై హాస్ దౌ ఫర్సేకెన్ మీ. నా దేవా, నా దేవాల నన్నేలా చేయి విడిచితివి. అండ్ ఆల్సో వి నో ద ఫిఫ్త్ వర్డ్ ఇన్ జాన్స్ గాస్పుల్. అదే 5వ మాట యోహాను సువార్తలో ఇన్ 19:28 19వ అధ్యాయం 28వ వచనంలో ఐ థర్స్ట్, నాకు నేను దప్పిగొనుచున్నాను. అండ్ సిక్స్త్ వర్డ్ 6వ మాట ఇన్ ద సేమ్ చాప్టర్ వెర్స్ 30 ఇదే అధ్యాయం 30వ వచనంలో ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. అండ్ ద ఫైనల్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ వి సీ ఇన్ లూక్స్ గాస్పుల్ చాప్టర్ 23 అగైన్.
చివరి మాట యేసు ప్రభు కల్వరి శిలువలో పలికినటువంటి మాట తిరిగి మళ్ళా లూకా సువార్తలో మనం చూస్తాం. అండ్ చాప్టర్ 23 23 అధ్యాయం అండ్ వర్స్ 46 46వ వచనం. ఫాదర్ ఐ కమెండ్ మై స్పిరిట్ అంటు దై హ్యాండ్స్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇన్ దిస్ కాంటెస్ట్ ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. ఈ సందర్భంగా ఒక మాట మీతో చెప్పదలుచుకున్నాను. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పలికినటువంటి చివరి మాటలు ఏవైనా సరే అవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. దట్స్ వై అందుకే వెన్ వి హియర్ అబౌట్ ద డెత్ ఆఫ్ ఎనీబడి ఒకరి మరణం గురించి ఎవరి గురించి అన్న మనం విన్నప్పుడు ఇమ్మీడియట్లీ వి విల్ ఆస్క్ వెంటనే మనం అడుగుతాం వాట్ ఈస్ ద లాస్ట్ వర్డ్స్ హి హస్ స్పోకెన్ ఆయన చనిపోయే ముందు ఏం చెప్పాడు. వై ఎందుకు? బికాస్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో పలికేటటువంటి చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. వై ఆర్ సో ఇంపార్టెంట్? ఎందుకు చాలా ప్రాముఖ్యమైనవి? బికాస్ వాట్ ఆల్ హి హస్ లెర్న్డ్ త్రూఅవుట్ హిస్ లైఫ్ టైమ్ తన జీవితం అంతా తను ఏదైతే నేర్చుకున్నాడో అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఎ నట్షెల్ హి విల్ రివీల్ బిఫోర్ హిస్ డెత్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ టు హిస్ చిల్డ్రన్. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చాలా సంక్షిప్తంగా తన తర్వాత తరానికంటే తన పిల్లలకి ఆ విషయాలు ఆయన బయలుపరుస్తాడు. వాట్ ఆల్ హి హస్ లెర్న్డ్ త్రూ అవుట్ హిస్ 60 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్, 70 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్, 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్, జనరల్లీ ఇన్ ఏ నట్ షెల్ బికాస్ దేర్ ఇస్ నో టైమ్ దే విల్ బి డిక్లేరింగ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు దేర్ చిల్డ్రన్. ఆయన 60 సంవత్సరాల ఈ యాత్ర జీవితం కావచ్చు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితాంతం ఏదైతే నేర్చుకున్నాడో, ఎందుకంటే ఇంకా సమయం ఇంకా లేదు కాబట్టి చాలా క్లుప్తంగా తన పిల్లలతో తర్వాత తరం వారితో తను చెప్తాడు. ద లాస్ట్ వర్డ్స్ ఆర్ ఫిల్ విత్ గ్రేటెస్ట్ విజ్డమ్. చివరి మాటలు చాలా గొప్ప జ్ఞానంతో నిండి ఉంటాయి. నౌ ఇన్ ద కేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి వస్తే, మోర్ దాన్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ భూ సంబంధమైనటువంటి మనుషులందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. వై దే ఆర్ సో ఇంపార్టెంట్? ఎందుకు అవి చాలా ప్రాముఖ్యమైనవి? నంబర్ 1, మొట్టమొదటిది, బికాస్ ఆఫ్ ద పర్సన్ హూ స్పోక్ దెమ్. ఏ వ్యక్తి గురించి అయితే ఆయన, బికాస్ ఆఫ్ ద పర్సన్ హూ స్పోక్ దెమ్, ఎవరైతే చెప్పాడో ఆ వ్యక్తిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఏ వ్యక్తి చెప్పాడో ఆ వ్యక్తిని బట్టి అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏ వ్యక్తి అయితే చెప్పాడో ఆ వ్యక్తిని బట్టి అవి చాలా ప్రాముఖ్యమైనవి. బికాస్ దే ఆర్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎందుకంటే అవి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచే. వి ఆల్ నో, మనకు తెలుసు కదా, సేమ్ వర్డ్ ఇఫ్ ఎన్ ఆర్డినరీ స్పీక్స్ ఇట్ విల్ హ్యావ్ లెస్సర్ వాల్యూ, ఏ బిగ్ మ్యాన్ స్పీక్స్ ఇట్ విల్ హ్యావ్ మోర్ వాల్యూ. మనకు తెలుసు కదా, అదే మాటని ఒక సామాన్యుడు చెప్పినట్టు దానికి తక్కువ విలువ ఉంటుంది, ఒక గొప్ప వ్యక్తి చెప్పాడంటే దానికి ఎక్కువ విలువ ఉంటుంది. సో వి ఆల్ నో ఇట్, మనకు తెలుసు ఆ సంగతి. ఫ్రమ్ విచ్ మౌత్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఎవరి నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి అది ప్రాముఖ్యం. సో దట్స్ వై లాస్ట్ వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆ యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి చివరి మాటలు చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు నోట్లో నుంచి ఆ మాటలు వచ్చాయి కాబట్టి. సెకండ్లీ, రెండోదిగా చూస్తే, ఫ్రమ్ ద ప్లేస్ వేర్ హి హస్ స్పోకెన్, ఎక్క ఏ స్థలం నుంచి ఏ ప్రదేశం నుంచి ఆయన మాట్లాడాడు అది ప్రాముఖ్యం. హి ఇస్ డూయింగ్ ద గ్రేటెస్ట్ వర్క్ ఆన్ ద ఎర్త్, ఈ భూమి మీద అతి శ్రేష్టమైనటువంటి గొప్ప పని ఆయన చేస్తున్నప్పుడు. ద పర్పస్ ఫర్ విచ్ హి హస్ కమ్ టు దిస్ వరల్డ్ ఇస్ టు సీక్ అండ్ సేవ్ విచ్ ఇస్ లాస్ట్, ఈ భూమి మీదకి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు. అండ్ ఆన్ ద క్రాస్ వెన్ హి వాస్ హ్యాంగింగ్, ఆ శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు, హి ఇస్ మేకింగ్ దిస్ గ్రేటెస్ట్ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ పేయింగ్ ద ప్రైస్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపాల గురించినటువంటి ఆ వేళ క్రైదనం అంతా చెల్లించేటటువంటి ఆ ప్రక్రియలో ఆయన ఉన్నాడు అప్పుడు. సో వైల్ హీ ఈస్ డూయింగ్ ద గ్రేటెస్ట్ వర్క్ ఆన్ ఎర్త్ హీ అటర్డ్ దీస్ వర్డ్స్, ఆయన ఈ భూమి మీద చాలా గొప్ప పని చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు పలికాడు. దట్స్ వై ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ఆ చివరి మాటలు చాలా శ్రేష్టమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. ఓ వి కెన్ మెడిటేట్ దెం ఫర్ వీక్స్ టుగెదర్, వాటిని మనం కొన్ని వారాల తరబడి వాటిని మనం ధ్యానం చేయొచ్చు. టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ఓన్లీ అబౌట్ ద ఫస్ట్ వర్డ్, ఈ దినాన మనము కేవలం ఆ మొదటి మాట గురించే మనం ధ్యానం చేస్తాం. వాట్ ఆల్ ఐ యామ్ షేరింగ్ విత్ యు, ఐ హావ్ రెడ్ ఇన్ సో మెనీ బుక్స్ అండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ గాడ్ హాస్ రివీల్డ్ అన్ టు మీ అండ్ ఐ హెర్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. నేను మీతో ఏదైతే పంచుకున్నానో వాటిని చాలా పుస్తకాల్లో వాటిలో చదవడము, తర్వాత నేను వేరే స్థలాల్లో చాలా స్థలాల్లో వినడము, తర్వాత దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో ఆ సంగతులు. సో ద ఫస్ట్ వర్డ్, మొట్టమొదటి మాట, ఇట్ ఈస్ అబౌట్ ఫర్గివింగ్. ఇక్కడ చూస్తే క్షమాపణ గురించి. జీ, వి ఆల్ నో ఫర్గివ్నెస్ గివ్స్ ఏ గ్రేట్ జాయ్.
మనకందరికీ తెలిసిన విధానంలో ఈ క్షమించడం ద్వారా మనకి గొప్ప సంతోషం వస్తుంది. When somebody has done something wrong to us, ఎవరైనా ఒకరు మనకి ఏదైనా కీడు చెడు చేస్తే, if you lodge some enmity towards them, ఏరే వాళ్ళ పక్షాన నీకు ఏదైనా కక్ష గాని శత్రుత్వం గాని నీకు ఉంటే, when they have done something wrong, when we are lodging enmity in us, మనలో కక్ష ఉందని చెప్పి వాళ్ళు ఏదైనా మనకి చెడు చేసినప్పుడు, ఎవరైనా మనకి చెడు చేసినప్పుడు మనలో ఏమైనా కోపాన్ని దాచుకుంటే, మనలో ఏదైనా కోపాన్ని అట్లనే మనం దాచిపెట్టుకొని ఉంటే, then what will happen, మనకి ఏం జరుగుతుంది, we will not have rest, మనకి విశ్రాంతి ఉండదు, we will be thinking how best I can take revenge, నేను ఎంత శ్రేష్టమైన విధానంలో ప్రతీకారం తీర్చుకోగలను అనే దాని గురించి ఆలోచిస్తాం. Suppose if you keep that thing in our mind, we will not have rest. ఆ విషయాన్ని, ఆ సంగతిని మన హృదయంలో మనం పెట్టుకుంటే, మన మనసులో పెట్టుకుంటే మనకి విశ్రాంతి ఉండదు. బట్ ఇఫ్ యు ఫర్గివ్ ఇట్, ఒకవేళ నువ్వు క్షమించేస్తే, ఓ దట్ గివ్స్ us గ్రేట్ జాయ్, అది నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. దట్ గివ్స్ us గ్రేట్ జాయ్, అది గొప్ప సంతోషాన్ని నీకు ఇస్తుంది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే సహోదరులారా సహోదరిలారా, ఫర్గివ్నెస్ గివ్స్ గ్రేట్ జాయ్, క్షమించడం అనేది గొప్ప సంతోషాన్ని మనకి ఇస్తుంది. ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఫర్గివ్నెస్. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాట ఏంటంటే క్షమాపణ గురించి. అండ్ నౌ దట్స్ వై ఇట్ ఈస్ రిటన్ ఇన్ హీబ్రూస్ ఆల్సో, ఇదే సంగతి హెబ్రియల్కు రాసిన పత్రికలు కూడా రాయబడింది. ద సేవ్డ్ పీపుల్ దే గివ్స్ హిమ్ గ్రేట్ జాయ్, ఈ రక్షించబడినటువంటి ప్రజల గురించి విన్నప్పుడు అది గొప్ప సంతోషం. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డివైడ్ దిస్ వెర్స్ ఇంటూ 4 పార్ట్స్. ఈ వచనాన్ని మనము 4 భాగాలుగా విభాగిస్తాం. నంబర్ 1, మొట్టమొదటిది, ఫాదర్, తండ్రి. దట్ ఈస్ హీ ఈస్ అడ్రెస్సింగ్ గాడ్, అంటే ఆయన దేవుడిని ఆ విధంగా సంబోధిస్తున్నాడు. వి సీ ఆల్ దిస్ 3-7 వర్డ్స్, ఈ 7 మాటల్ని మనం చూసినప్పుడు 3 టైమ్స్ అవుట్ ఆఫ్ దోస్ 7 వర్డ్స్ హీ అడ్రెస్డ్ ద ఫాదర్. ఈ 7 మాటల్లో 7 మాటల్లో నుంచి 3 సార్లు ఆయన తండ్రి 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 అని సంబోధిస్తాడు. నంబర్ 1, మొట్టమొదటిది, ఫాదర్, తండ్రి. నంబర్ 4, నాలుగోది, మై గాడ్ మై గాడ్, నా దేవా నా దేవా. అండ్ ఫైనల్లీ 7th వర్డ్, 7వ మాట చివరిదిగా చూస్తే, ఫాదర్, తండ్రి. సో ఇన్ అదర్ వర్డ్స్, ఇంకొక మాటలో చెప్పాలంటే, ద ఫస్ట్ వర్డ్ అండ్ ద మిడిల్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ హి ఇస్ అడ్రెస్సింగ్, అంటే ఇక్కడ చెప్పాలంటే మొదటి మాట, మధ్యలో ఉన్నటువంటి మాట, చివరి ఆఖరి మాట, ఈ 3 తండ్రి 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 అని సంబోధిస్తున్నాడు. ఇన్ ద మిడిల్ ఇట్ ఇస్ మై గాడ్ అండ్ మై గాడ్, మధ్యలో చూస్తే నా దేవా నా దేవా అన్నాడు. సో హియర్, ఇక్కడ చూస్తే 3 టైమ్స్ హి ఇస్ అడ్రెస్సింగ్ ద ఫాదర్, 3 సందర్భాల్లో తండ్రిని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ ఇస్ ద సినారియో ఆఫ్ క్రూసిఫిక్షన్, అక్కడ చూసినట్లయితే అది సిలువ దృశ్యం. అది హి ఇస్ ఎండ్యూరింగ్ గ్రేట్ పెయిన్ ఎగోనీ అండ్ టార్చర్, ఆయన అక్కడ భయంకరమైనటువంటి నొప్పి బాధ వేదన గుండా వెళ్తున్న సందర్భం అది. హి ఇస్ సఫరింగ్ ఆన్ ది క్రాస్, ఆ సిలువ మీద ఆయన శ్రమ పడుతున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏంటి? While he was entering into the suffering, ఆ శ్రమల లోపలికి ఆయన ప్రవేశించేదానికంటే ముందు, and he is addressing, ఆయన తండ్రిని సంబోధిస్తున్నాడు. At the time of entering into temptation, the suffering, ఆ శ్రమలోనికి ప్రవేశించే సమయంలో ఆయన తండ్రిని సంబోధిస్తున్నాడు. And the middle word, ఆ మధ్య భాగంలో, when he was enduring the suffering, ఆ శ్రమలో మధ్యలో వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ మధ్యలో ఆయన అంటాడు. And finally, చివరగా, when he is emerging out of suffering, ఆ శ్రమలో నుంచి ఇంకా బయటకు వచ్చేటటువంటి సందర్భంలో, what does it mean, దాని అర్థం ఏంటి? Whether he is entering the suffering or enduring the suffering or emerging out of the suffering, his relation with the Father is not changed. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన శ్రమల్లోనికి ప్రవేశించేటప్పుడు కావచ్చు, శ్రమల్లో కొనసాగుతూ ఉండేటప్పుడు కావచ్చు, శ్రమలంతా పూర్తి అయిపోయి బయటకు వచ్చేటటువంటి సందర్భంలో కావచ్చు, తండ్రితో ఆయన సంబంధాన్ని ఎడతెక్కకుండా కొనసాగిస్తున్నాడు. నథింగ్ థ్రెటెన్డ్ హిజ్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్, తండ్రితో తనకుండేటటువంటి సంబంధాన్ని ఏది కూడా తీసివేయలేదు. వాట్ ఎవర్ మే బి ద సిట్యుయేషన్, పరిస్థితులు ఏమైనా కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు చుట్టూ ఉండేటటువంటి ఏమన్నా కావచ్చు, బట్ హిస్ రిలేషన్ విత్ ద ఫాదర్ ఇస్ నాట్ థ్రెటెన్డ్. అయితే తనకి తండ్రితో ఉండేటటువంటి ఆ సంబంధానికి ఏ విధమైనటువంటి భంగపాటు జరగలేదు. Yes, it is same. అది అలానే కొనసాగుతూ ఉంది. Wonderful lesson we can learn from that addressing. ఈ సంబోధన ద్వారా మనం అద్భుతమైనటువంటి పాఠం నేర్చుకోవచ్చు. In our lives also. మన జీవితాల్లో కూడా చూస్తే everything is all right. అన్ని సక్కంగా సవ్యంగా ఉన్నప్పుడు sometimes we will forget the God also. కొన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి కూడా మర్చిపోతాం. Sometimes when we are going through difficulties. కొన్ని సందర్భాల్లో మనం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు we will be grumbling against God. దేవునికి వ్యతిరేకంగా Why only to me? Problem after problem. ఎందుకు నాకొక్కడికే సమస్యలు వెంబడి సమస్యలు? What mistake I have committed? God is allowing this in my life. నేను ఏ తప్పిదం చేశాను? దేవుడు ఎందుకు నాకు అనుమతిస్తూ ఉన్నాడు? Many times the circumstances, the situations, they will govern our relationship with the Father.
చాలా సందర్భాల్లో మన పరిస్థితులు, మనకు చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు, తండ్రితో ఉండేటటువంటి సంబంధాన్ని అవి నిర్ధారణ చేస్తుంటాయి. బట్ అయితే ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అయితే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో, ఇట్ మే బి ఎంటరింగ్ ఇన్ టు ద సఫరింగ్, ఎండ్యూరింగ్ ద సఫరింగ్, ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద సఫరింగ్, నథింగ్ హ్యాస్ థ్రెటెండ్ హిస్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. అయితే ఆయన శ్రమలోనికి ప్రవేశించేటప్పుడు కావచ్చు, శ్రమల్లో కొనసాగుతూ ఉండేటప్పుడు కావచ్చు, శ్రమల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కావచ్చు, ఆయన తండ్రితో ఉండేటటువంటి సంబంధాన్ని యథావిధిగా అలానే కొనసాగిస్తూ వచ్చాడు. వండర్ఫుల్ లెసన్ వి కెన్ లెర్న్, ఎంతటి అద్భుతమైనటువంటి పాఠం మనం నేర్చుకోవచ్చు. హావ్ యు ఎవర్ గ్రంబుల్డ్ అగైన్స్ట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడికి వ్యతిరేకంగా నువ్వు సనిగావా? హావ్ యు అటర్డ్ ఎనీ డిసాటిస్ఫైయింగ్ వర్డ్స్ టువర్డ్స్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా నువ్వేమైనా అసంతృప్తికరమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడావా? Yes, you have to ask for forgiveness. నీవు ఇప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ కొరకై నువ్వు అడగాలి. సిట్యుయేషన్స్ విల్ చేంజ్, పరిస్థితులు మారుతాయి. సర్కమ్స్టాన్సెస్ విల్ బి చేంజ్, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారొచ్చు. పొజిషన్ విల్ బి చేంజ్, నీ స్థాయి మారుతూ ఉండొచ్చు. పీపుల్ అరౌండ్ యు మే బి చేంజ్, నీ చుట్టూ ఉండే ప్రజలు మారొచ్చు. ప్లేసెస్ మే బి చేంజ్, నీ ఉండేటటువంటి స్థలాలు మారుతూ ఉండొచ్చు. బట్ వన్ థింగ్, అయితే ఒక్క సంగతి, యువర్ రిలేషన్షిప్ విత్ ఫాదర్ షుడ్ నాట్ చేంజ్. నీకు తండ్రితో ఉండేటటువంటి సంబంధం అనేది మారకూడదు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫారెవర్. యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, రేపు ఎల్లవేళ ఆయన ఒకే రీతి ఉన్న దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ హావింగ్. ఎంతటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దట్స్ వై పాల్ ఇస్ రైటింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్స్. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, ఇన్ 8th చాప్టర్, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఇస్. ఎంతటి చక్కటి మాట కదా అది. వెర్స్ 35, 8వ అధ్యాయం 35వ వచనం. హూ షల్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? షల్ ట్రిబ్యులేషన్ ఆర్ డిస్ట్రెస్ ఆర్ పర్సిక్యూషన్ ఆర్ ఫామిన్ ఆర్ నేకెడ్నెస్ ఆర్ పెరిల్ ఆర్ స్వోర్డ్? రోమా 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమయైనను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? Yes, it should not separate you from the love of Christ. అంటే ఇవేవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపకూడదు. Yes, the Lord Jesus Christ has loved you with an everlasting love. యేసుక్రీస్తు ప్రభు ఆయన అనంతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించాడు. Before your father and mother has seen your face. నీ తల్లిదండ్రులు నీ ముఖాన్ని చూడడానికంటే ముందే. What David is writing? దావీదు ఏమని రాస్తున్నాడు? Psalm 139. 139వ కీర్తనలో. Verse 16 and 17. 16-17 వచనాలు. When I was a small substance in my mother's womb, thine eyes have seen me. నేను నా తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినవంటాడు. Nobody on the earth saw you. అంటే భూమి మీద ఎవరు నిన్ను చూడలేదు అప్పటికి. And you are like the dot dot in your mother's womb. నీ తల్లి గర్భంలో నువ్వు ఒక చిన్న బిందువు లాగా నువ్వు ఉన్నావు అంతే. At that time. ఆ సమయంలో. What God is telling? ఏమంటున్నాడు దేవుడు? My eyes have seen you. నా కన్నులు నిన్ను చూశాయి. I have loved you. నేను నిన్ను ప్రేమించాను. What Jeremiah is writing? యిర్మీయా ఏం రాస్తున్నాడు? Jeremiah 1:5. యిర్మీయా 1:5 వచనం. Before my mother conceived me. నా తల్లి నన్ను గర్భంలో దాల్చక ముందే. At that time thou hast chosen me. నీవు అప్పుడే నన్ను ఏర్పరచుకున్నావు. What he is telling? ఏమంటున్నాడు ఆయన? Thou hast known me even before my mother conceived me. గర్భములో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటాడు. నీవు బయలుపరచబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిన అంటాడు. Jeremiah is telling. యిర్మీయా అంటున్నాడు అక్కడ. God knows me before my mother conceived me. నా తల్లి గర్భములో నేను రూపింపబడక ముందే ప్రభు నన్ను ఎరుగున్నాడు. And Paul is going further. పౌలు ఇంకా కొంచెం అక్కడికి ముందుకేసి అంటున్నాడు. In the Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. The foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే. Yes, thou hast known me. నీవు నన్ను ఎరిగావు. In other words, what he is telling? ఇంకొక మాటలో ఏం చెప్తున్నాడు? God created heavens and earth in Genesis 1:1. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఆకాశాలను దేవుడు సృజించాడు. అండ్ వాట్ పాల్ ఇస్ టెల్లింగ్? పౌల్ ఏం రాస్తున్నాడు? బిఫోర్ జెనసిస్ 1:1 థౌ హస్ నోయెస్ట్ మీ. అంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వచనానికంటే ముందు ప్రభువా నీవు నన్ను ఎరిగావు అంటున్నాడు. దట్స్ వై యిర్మీయా ఇస్ రైటింగ్. అందుకే యిర్మీయా అంటున్నాడు, థౌ హస్ లవ్డ్ మీ విత్ ఎన్ ఎవర్లాస్టింగ్ లవ్. నీవు శాశ్వతమైనటువంటి ప్రేమతో నీవు నన్ను ప్రేమించావు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎవర్లాస్టింగ్? ఏంటా నిత్యమైనటువంటి ప్రేమ అంటే, శాశ్వతమైన ప్రేమ అంటే? దేర్ ఇస్ నో బిగినింగ్, అంటే దానికి ప్రారంభం లేదు. దేర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ దట్, దానికి అంతం కూడా లేదు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే ప్రేమైన సహోదరులారా సహోదరులారా, లవ్స్ యు అండ్ మీ విత్ సచ్ ఎన్ ఎవర్లాస్టింగ్ లవ్. అటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నప్పుడు, అవర్ రిలేషన్ షుడ్ విత్ గాడ్ షుడ్ బి ద సేమ్ ఆల్ ది టైమ్. ఎల్లవేళలా ప్రభుతో మనకు ఉండేటటువంటి సంబంధం అలానే కొనసాగుతూ ఉండాలి. నో వన్ ఇంపార్టెంట్ ట్రూత్, మీకు ఒక ప్రాముఖ్యమైన సత్యం తెలుసా? ఓన్లీ పీపుల్ హూ కాల్ గాడ్ యాజ్ దేర్ ఫాదర్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ ద ఓన్ ఆర్ క్రిస్టియన్స్.
దేవుణ్ణి తమ సొంత తండ్రి అని సంబోధించేటటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులే. ఈ సంగతి మీకు తెలుసా? సో దేర్ ఆర్ సో మెనీ అదర్ రిలీజియన్స్. ఎన్నో రకాల మతాలు ఉన్నాయి ఈ లోకంలో. మెనీ రిలీజియన్స్ ద పీపుల్ ద డివోటీస్ దే ఫియర్ ఎట్ దేర్ గాడ్. చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ దేవతలు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళని దేవతల దగ్గర వాళ్ళు ఎంతో భయపడతారు. బై సీయింగ్ దేర్ ఫేసెస్ దే విల్ బి ట్రెంబ్లింగ్. వారి ముఖాలు చూస్తేనే వాళ్ళు ఎంతో వణికిపోతారు. బట్ వాట్ అబౌట్ క్రిస్టియన్స్? అయితే క్రైస్తవుల మాట ఏంటి? ద మూమెంట్ దే నీల్ డౌన్ టు ప్రే, వాళ్ళు మోకరించి ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? మొట్టమొదటి మాట ఏమొస్తుంది? లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి. ఈవెన్ ఇన్ ద ప్రేయర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టాట్, ప్రార్థనల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు నేర్పించింది ఏంటంటే, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమందున్న మన తండ్రి అంటాడు. సీ వాట్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్, ఎంతటి అద్భుతమైనటువంటి సంబంధ బంధం. కేమ్ టు లార్డ్ జీసస్, ఏదైనా యేసు ప్రభు దగ్గరకు వచ్చావు, యు బికమ్ ఎ ట్రూ క్రిస్టియన్, నీవు ఎప్పుడైతే నిజ క్రైస్తవుడైనావో, బ్రాట్ ఇంటూ దిస్ వండర్ఫుల్ రిలేషన్షిప్, నీవు ఇటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యంలోకి వచ్చావు, ఫాదర్ సన్ రిలేషన్షిప్, తండ్రి కుమారుడి యొక్క బాంధవ్యంలోకి. సో హియర్ ఇక్కడ చూస్తే ది అడ్రస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ టీచింగ్ ఎ వండర్ఫుల్ లెసన్. యేసుక్రీస్తు ప్రభు సంబోధించేటటువంటి ఆ సంబోధన గొప్ప పాఠం మనకు నేర్పిస్తుంది. వాట్ ఎవర్ మే బి ద సిట్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో పరిస్థితులు ఏమన్నా కావచ్చు, టుడే యు మే బి హావింగ్ ఫుడ్ టు ఈట్, టుమారో మే బి దేర్ మే బి ఎ ప్రాబ్లం, నీవి దినాన్ని తినడానికి ఆహారం నీకు ఉండొచ్చు, అయితే రేపు ఏదైనా సమస్య ఉండొచ్చు. టుడే యు మే బి ఎంజాయింగ్ గుడ్ హెల్త్, టుమారో మే బి దేర్ మే బి ఎ ప్రాబ్లం, ఈ దినాన నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, రేపు ఏదైనా ఒకవేళ సమస్య ఉండొచ్చు. టుడే యు ఆర్ హావింగ్ చిల్డ్రన్, టుమారో దే మే బి టేకెన్ అవే, ఈ దినాన పిల్లలు నీకు ఉండొచ్చు, తర్వాత నీ దగ్గర నుంచి తీసివేయబడొచ్చు. సంబడీ ఇన్ యువర్ ఫ్యామిలీ మే బి టేకెన్ అవే, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా కూడా తీసివేయబడొచ్చు. ఈవెన్ ఎట్ దట్ టైం, ఆ సమయంలో కూడా యువర్ రిలేషన్షిప్ విత్ ఫాదర్ ఇట్ షుడ్ నాట్ ఆల్టర్, నీకు తండ్రితో ఉండేటటువంటి సంబంధం అనేది అది మార్పు చెందకూడదు. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ఫాదర్, తండ్రి, బిగినింగ్, ప్రారంభంలో, ఆల్సో ఇన్ ద మిడిల్, మధ్యలో, ఆల్సో ఇన్ ద ఎండింగ్, చివర్లో కూడా. సో వాట్ ఎ వండర్ఫుల్ లెసన్ వి ఆర్ లెర్నింగ్, ఎంతటి అద్భుతమైనటువంటి పాఠం. టుడే యు టేక్ ఎ డిసిషన్, ఈ దినాన నువ్వు ఒక తీర్మానం తీసుకో. లార్డ్ మెనీ టైమ్స్ ఐ గ్రంబుల్డ్, ప్రభువా నేను చాలా సార్లు నేను సనిగాను. ఓ బై సీయింగ్ మై డిఫికల్టీస్ మెనీ టైమ్స్ ఐ మర్మర్డ్, నాకుండేటటువంటి కష్టాలను బట్టి ప్రభువా నేను నీ మీద నీకు వ్యతిరేకంగా సనిగాను. ఐ యామ్ గోయింగ్ త్రూ డిఫికల్టీస్ ఐ సస్పెక్టెడ్ యువర్ లవ్, నేను ఈ కష్టాల గుండా వెళ్ళేటప్పుడు నీ ప్రేమనే నేను అనుమానించాను. ప్రభువా ఫర్గివ్ మీ ఆన్ దిస్ డే, ప్రభువా ఈ దినాన నన్ను క్షమించు. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏమన్నా జరగని, మై రిలేషన్ విత్ యు విల్ బి ద సేమ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో నాకు నీతో ఉండేటటువంటి సంబంధం ఇలానే కొనసాగాలి. ప్రభువా కమ్ టు దట్ కంక్లూషన్, అటువంటి నిర్ధారణకు రా. దిస్ డే విల్ బి ఎ బ్లెస్డ్ డే ఇన్ యువర్ లైఫ్, ఈ దినము నీ జీవితంలో ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం. సో ఫాదర్, తండ్రి, అండ్ సెకండ్లీ, రెండోది, వి కెన్ సీ నాట్ ఓన్లీ ద అడ్రస్ ఆఫ్ లార్డ్ జీసస్, యేసు ప్రభు సంబోధించే సంబోధన మాత్రమే కాదు, అండ్ సెకండ్లీ, రెండోది, హి ఇస్ అపీలింగ్ ఫర్ దెం, వారి కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. వాట్ ఈస్ టెల్లింగ్, ఏమంటున్నాడు? ఫర్గివ్ దెం, వారిని క్షమించు. ఇన్ గ్రీక్ ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ ప్రేయర్, గ్రీకు భాషలో చూసినట్లయితే మరలా పదే పదే చేయబడిన ప్రార్థనగా, ఫర్గివ్ దెం, ఫర్గివ్ దెం, ఫర్గివ్ దెం, ఫర్గివ్ దెం, లైక్ దట్, అంటే క్షమించండి, వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అన్నట్టు. వై హి ఇస్ ప్రేయింగ్ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ పర్సిక్యూటింగ్ హిమ్, ఆయన్ని హింసించబెడుతుండేటటువంటి వారి విషయం ఆయన ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఈవెన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్, మన సొంత జీవితాల్లో, ఈవెన్ ఆఫ్టర్ వి ఆర్ బోర్న్ అగైన్, మనం తిరిగి జన్మించిన తర్వాత కూడా, మెనీ 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 బిగ్ బిగ్ మెన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, ఐ హావ్ సీన్ సేయింగ్ లైక్ దిస్, పెద్ద పెద్ద గొప్ప దైవజనులు, దైవజనులు అంటారు చెప్పడం ఈ విధంగా నేను చూశాను. వై టు టాక్ అబౌట్ దెమ్, ఈవెన్ ఐ సెడ్ మెనీ టైమ్స్ లైక్ దట్, వేరే వాళ్ళ గురించి ఎందుకు, గానీ నా జీవితంలో నేనే చెప్పాను చాలా సార్లు. డు యు నో వాట్ ఇస్ దట్, ఏంటో తెలుసా? వెన్ సంబడీ ఇస్ అన్నెసెసరీలీ బ్లేమింగ్ మీ, వేరే వాళ్ళు ఎవరైనా అనవసరంగా నన్ను నిందించినప్పుడు, ఆర్ సంబడీ ఇస్ స్కాండలైజింగ్ మై నేమ్, ఎవరైనా సరే నా మీద నా కొండాలు చెప్పినప్పుడు, అండ్ సంబడీ ఇస్ ట్రబులింగ్ మీ, ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, వాట్ ఐ యూజ్డ్ టు డు, నేనేం చేసేవాడిని తెలుసా? ఫాదర్, తండ్రి, యు ఆర్ సీయింగ్, నువ్వు చూస్తున్నావు, యు నో ఎవ్రీథింగ్, నీకు అన్ని తెలుసు, యు ఓన్లీ జడ్జ్ దెం, నీవే వారికి తీర్పు తీర్చు. మెనీ టైమ్స్ అవర్ ప్రేయర్ ఇస్ జడ్జ్ దెం, నాట్ ఫర్గివ్ దెం, చాలా సార్లు మనం ఏం చేస్తామంటే వారికి నువ్వే తీర్పు తీర్చు అంటాం, కానీ వారిని క్షమించని ప్రార్థన చేయం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జడ్జింగ్ దెం, వారికి నువ్వే తీర్పు తీర్చు అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ డూయింగ్ హార్మ్ టు మీ, నౌ యు డు హార్మ్ టు దెం, అంటే ఇప్పుడు వాళ్ళు నాకు కీడు చేశారు ప్రభువా, నువ్వే వారికి ఇప్పుడు వారికి కీడు చేయి. బట్ వాట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్? అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఏంటి? హౌ మెనీ థింగ్స్ వి కెన్ లెర్న్, ఎన్ని సంగతులు మనం నేర్చుకోవచ్చు? ఫాదర్ ఫర్గివ్ దెం,
ప్రభువా తండ్రి వారిని క్షమించు. ప్రేయింగ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ పెర్సిక్యూటింగ్ హిమ్, ఆయన్ని హింసిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడు. వై హీ ఇస్ అపీలింగ్ లైక్ దట్, ఎందుకు ఆ విధంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు? వై హీ ప్రేడ్ ఫర్ దోస్ పెర్సిక్యూటెడ్స్, ఎందుకు ఆ విధంగా ఆయన హింస పెట్టే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? వి కెన్ సీ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్, మూడు ప్రాముఖ్యమైన సంగతులు చూడొచ్చు. వన్ ఇస్, మొట్టమొదటి, ఇట్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ, ఆ ప్రవచనము నెరవేర్పు అనేది మనం చూడొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకొక మాటలో, ఐజయా చాప్టర్ 53, యెషయా గ్రంథం 53 అధ్యాయం, ఐజయా చాప్టర్ 53, యెషయా 53, అండ్ వెన్ వి సీ ద లాస్ట్ వర్డ్స్, అక్కడ చివరి వచనాన్ని చూస్తే 53:12, 53:12 బ్రదర్ విల్ రీడ్, చదువుతాను, గమనించండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. నౌ ఇంపార్టెంట్, ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యమైనది. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. హి మేడ్ ఇంటర్సెషన్ ఫర్ ద ట్రాన్స్గ్రెసర్స్, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. మోర్ దాన్ 700 ఇయర్స్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి దాదాపు 700 సంవత్సరాల కంటే ముందు, ప్రొఫెట్ ఐజయా ప్రొఫెసీడ్ అబౌట్ హిస్ డెత్, యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క మరణం గురించి ప్రవచించాడు. అండ్ వాట్ హీ ఇస్ టెల్లింగ్, ఏమని ప్రవచన ఏం చెప్పాడు? హీ మేడ్ ఇంటర్సెషన్ ఫర్ ద ట్రాన్స్గ్రెసర్స్, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడని ప్రవచించాడు. హీ ఇస్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ది క్రాస్, ఆ శిలువ మీద దేవుని వాక్యాన్ని ఆయన పరిపూర్ణం చేస్తున్నాడు. వన్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఒక సంగతిని యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం చూడొచ్చు. వాట్ ఇస్ దట్, ఏంటది? వాట్ ఎవర్ హి డిడ్, ఇట్ ఈస్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన ఏదైతే చేశాడో అది లేఖనము నెరవేర్పు అదే చేశాడు. సో మెనీ ప్రొఫెసీస్ ఆర్ దేర్ అబౌట్ హిమ్, యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. వాట్ ఎవర్ హి డిడ్ ఇన్ ఆల్ హిస్ 33.5 ఇయర్స్ లైఫ్ ఆన్ ద ఎర్త్, ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవితం అంతా కూడా చూస్తే, వాట్ ఎవర్ హి డిడ్, ఆయన ఏం చేసినా, ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అది లేఖనం నెరవేర్పే. He never did anything against the word of God. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆయన ఏది చేయలేదు. So his appeal is also the fulfillment of the word of God. ఆయన ఆ విధంగా విజ్ఞాపనము చేయడము కూడా దేవుని వాక్యము నెరవేర్పు కొరకే. This also brings a question in our life. ఇప్పుడు అది మన జీవితాల్లో మనకు ఒక ప్రశ్న తీసుకొస్తుంది. What is that? ఏంటది? Every day we will be doing so many things. ప్రతి రోజు మనం అనేక సంగతులు మనం చేస్తుంటాం. Is it according to the word of God? ఇది దేవుని వాక్యానుసారమైందేనా? Are you weighing your deeds with the word of God? లేకపోతే నీ క్రియల్ని దేవుని వాక్యంతో నువ్వు ఆ విధంగా త్రాసులేసి చూస్తున్నావా? Sometimes when people do something, ప్రజలు ఏదన్నా చేసినప్పుడు, when we question, మనం ప్రశ్నిస్తాం, అరే why you have done like that, ఎందుకు ఈ విధంగా నువ్వు చేసావంటాం. అన్న, I do not know, at that time Satan has overshadowed me. అన్న, నాకు ఆ సమయంలో తెలియదన్న, సాతానుడు నాకు గుడితనం కలిగి చేశాడు, సాతానుడు నన్ను ఆవరించేసాడు, సాతానుడు నన్ను ఆవరించేసాడు. Child of God, నువ్వు చూడు సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని బిడ్డవి. And to support your failure, why to bring Satan again? నీ తప్పిదానికి నువ్వు సమర్థించుకోవడం కోసం ఎందుకు సాతాన్ని మళ్ళా తీసుకొస్తావు? దట్స్ వై, అందుకే, వెనెవర్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నువ్వు ఎప్పుడు ఏది చేసినా, నువ్వు ఏం చేసినా సరే, యు హావ్ టు వెయ్ ఇట్, నువ్వు దాన్ని తాసులేసి తూచాలి. అండ్ యు హావ్ టు ఎగ్జామిన్, నువ్వు దాన్ని పరీక్షించాలి. ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్, ఇది దేవుని వాక్యానుసారమైందేనా కాదా? దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ ద అపీల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇదే యేసుక్రీస్తు ప్రభు చేసేటటువంటి విజ్ఞాపన నుంచి మనం నేర్చుకునే సంగతి. Yes, we have to walk by the word of God. మనము దేవుని వాక్యానుసారంగా మనం నడవాలి. అండ్ సెకండ్లీ, రెండోదిగా, హిస్ అపీల్ స్పీక్స్ ఆఫ్ అనదర్ ట్రూత్, ఇక్కడ ఆయన చేసేటటువంటి విజ్ఞాపన ఇంకొక సత్యం గురించి బయలుపరుస్తుంది. వాట్ ఇస్ దట్? ఏంటది? హి ఇస్ ప్రాక్టైజింగ్ వాట్ హి టాట్, ఆయన ఏదైతే బోధించాడో దాన్ని ఆయన ఇప్పుడు క్రియారూపంలో పెడుతున్నాడు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ లార్డ్ జీసస్? యేసు ప్రభు యొక్క వర్తమానం ఏంటి? లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులను ప్రేమించు. అండ్ సీ, హి లవ్డ్ హిస్ ఎనిమీస్, ఆయన ఇక్కడ ఆయన శత్రువులను ప్రేమిస్తున్నాడు. హి ఈస్ ప్రేయింగ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ షౌటింగ్ క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి అని కేకలు వేసేటటువంటి వారి కొరకు ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హి ఈస్ లవింగ్ హిస్ ఎనిమీస్, ఆయన శత్రువులను ఆయన ప్రేమిస్తున్నాడు. Many times, చాలా సందర్భాల్లో, there is a big gap between our words and deeds.
చాలా సందర్భాల్లో మనం చెప్పేటటువంటి మాటలకి మనం చేసేటటువంటి క్రియలకు పొంతన ఉండదు, చాలా గ్యాప్ తేడా ఉంటుంది. అండ్ వీ విల్ బి ప్రీచింగ్, వీ విల్ బి బ్రేకింగ్ ద టేబుల్స్, సో యు హావ్ టు లవ్ యువర్ ఎనిమీస్. మనం ఏం చేస్తాం అంటే చాలా అనర్గళంగా బోధించి బల్ల గుద్ది గుద్ది చెప్తుంటాం నీ శత్రువుల్ని ప్రేమించాలని. బట్ వీ విల్ నాట్ లవ్ ఈవెన్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో మెనీ టైమ్స్. చాలా సందర్భాల్లో కనీసం మన స్నేహితులను కూడా ప్రేమించం. దేర్ ఇస్ ఏ బిగ్ గ్యాప్ బిట్వీన్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్. మన మాటలకి మన క్రియలకి పొంతనే ఉండదు. వీ విల్ సే సంథింగ్ అండ్ వీ విల్ డూ ద అదర్ థింగ్. మనం ఏదో ఒకటి చెప్తాము, చేసేది ఇంకోటి చేస్తాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే సహోదరులారా సహోదరులారా, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ స్పీకింగ్ టు us. ఆయన మాట్లాడేటటువంటి ఆ మొదటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నది. ఆర్ యు లివింగ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్? నీ మాటల ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా? ఆర్ యు ప్రాక్టీసింగ్ ద సేమ్ థింగ్ విచ్ యు ఆర్ గివింగ్ ఇన్ యువర్ మెసేజెస్? నీ వర్తమానాల్లో నువ్వు ఇచ్చేటటువంటి వర్తమానాన్ని నువ్వు అభ్యాసం చేస్తున్నావా? లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రాక్టైజ్డ్ హిస్ ఓన్ మెసేజ్, లవ్ యువర్ ఎనిమీస్. హి లవ్డ్ హిస్ ఎనిమీస్ టిల్ ది ఎండ్. యేసుక్రీస్తు ప్రభు తను ఏదైతే సందేశాన్ని ఇచ్చాడో ఆ సందేశాన్ని ఆయన క్రియారూపంలో పెడుతున్నాడు. ఆయన శత్రువుల్ని ఆయన ఆ విధంగా ప్రేమించాడు, టిల్ ది ఎండ్, చివరి వరకు, అంతం వరకు ప్రేమించాడు. ఓన్లీ దట్, అంత మాత్రమే కాదు. కెన్ యు ఇమేజిన్ హీ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోట్? ఆయన తన యూదా ఇస్కరియోత్ యొక్క పాదాలు కూడా కడిగాడు. దాన్ని ఊహించగలమా మనం? టేకెన్ ద టవల్ అండ్ వైప్డ్ హిస్ ఫీట్. ఆయన తువాలు తీసుకొని ఆయన యొక్క పాదాలని తుడిచాడు. హి న్యూ హి ఇస్ గోయింగ్ టు బిట్రే హిమ్. ఆయనకి ఖచ్చితంగా తెలుసు ఈయన నన్ను అప్పగిస్తాడని. హి లవ్డ్ హిస్ ఎనిమీస్. ఆయన శత్రువులను ఆయన ప్రేమించాడు. వాట్ అబౌట్ యు? నీ మాట ఏంటి? ద వెరీ ఫస్ట్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ స్పీకింగ్ టు us. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మొట్టమొదటి మాటే నీతో నాతో మాట్లాడుతుంది. హౌ ఇస్ యువర్ రిలేషన్ విత్ ద ఫాదర్ ఇన్ ఆల్ సిట్యుయేషన్స్? అన్ని సందర్భాల్లో తండ్రితో నీ సంబంధ బాంధవ్యం ఎట్లంది? హౌ ఆర్ యువర్ మూవ్మెంట్స్ అండ్ యాక్షన్స్? ఆర్ దే ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నీ యొక్క కదలికలు, నీ మాటలు ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నాయా లేదా? కెన్ యు సే దట్ ఐ హావ్ డన్ దిస్ థింగ్ బికాజ్ ఆఫ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్? నేను ఈ ఫలానా సంగతి చేశాను ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ మాటను బట్టి అని చెప్పగలవా? అండ్ ఆర్ యు ప్రాక్టైజింగ్ ద సేమ్ మెసేజ్ వాట్ యు ఆర్ ప్రీచింగ్? నీవు ఏదైతే బోధిస్తున్నావో దాన్నే నువ్వు అనుసరిస్తూ జీవిస్తున్నావా? అండ్ అనదర్ ఇంపార్టెంట్ ట్రూత్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ వర్డ్, ఈ వాక్యం నుంచి ఇంకొక ప్రాముఖ్యమైన పాఠం మనం నేర్చుకోవచ్చు. దట్ ఇస్, ఫాదర్ ఫర్గివ్ దెం, తండ్రి వీరిని క్షమించు అని. వాట్ ఇస్ దట్? ఏంటది? దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హిస్ డెత్. ఆయన యొక్క మరణం యొక్క ఉద్దేశం అది. లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు, రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ హిస్ బర్త్ he was having a goal before him. ఆయన పుట్టినటువంటి పుట్టిన దినము నుంచి ఆయన ముందు ఒక గురి గమ్యం ఉన్నది. yes, what is that? ఏంటది? I have to go to the cross. నేను ఆ శిలువ మీదకి వెళ్ళాలి. I came to this world to seek and save that is lost. Luke 19:10. లూకాసు వార్త 19:10 లో రాయబడినట్టు నశించిన దాని వెదక రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రతి సందర్భంలో ఆయన గురి ఆ విధంగానే ఉంది. There are so many pulls in his life. తన జీవితంలో తనని లాగేటటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయి. John's Gospel 6th chapter. యోహాను సువార్త 6వ అధ్యాయంలో. And they came and they wanted to make him king. ప్రజలు ఆయన వచ్చి పట్టుకొని రాజుగా చేయాలని చూశారు. But he ran away from that place. వారి నుంచి తప్పించుకొని ఆయన పారిపోయాడు. Many pulls were there to divert his track. తన యొక్క గమనాన్ని మార్చడానికి అనేక రకాలైనటువంటి వెనక లాగే సంగతులు తన జీవితంలో ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ హిస్ బర్త్, తన పుట్టినటువంటి జన్మదినం నుంచి. వై ద ఫాదర్ హస్ సెంట్ మీ, ఎందుకు నన్ను తండ్రి పంపించాడు? వై ఐ కేమ్ టు దిస్ వరల్డ్, ఎందుకు నేను ఈ లోకానికి వచ్చాను? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఆల్ ద టైమ్ హిస్ ఐస్ వర్ ఆన్ ద గోల్, ఆ ఎల్ల వేళలా తన యొక్క దృష్టి తన కన్నులు ఆ గురి మీదనే గమ్యం. ఆ శిలువ మీదకి వెళ్ళాలి. హౌ టు డై ఫర్ ద పీపుల్, నేను ప్రజల కొరకు నేను చనిపోవాలి. yes, what about your life? అంటే నీ జీవితం మాట ఏంటి? హౌ మెనీ టైమ్స్ వి విల్ బి పుల్డ్ దిస్ సైడ్ లీవింగ్ అవర్ ట్రాక్? మన యొక్క గమనాన్ని మనం విడిచిపెట్టి ఎన్ని సందర్భాల్లో ఇటు లాగబడతాం, అటు లాగబడతాం, ఇటు కొట్టబడతాం, అటు కొట్టబడతాం. సాడ్ థింగ్ ఇస్, విషాదకరమైన సంగతి, సమ్ టైమ్స్ ఆన్ సండే ఆల్సో వి విల్ స్టార్ట్ ఇన్ అవర్ హౌసెస్ టు కమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. కొన్ని సందర్భాల్లో చాలా విషాదకరమైనది ఏంటంటే ఆదివారం దేవుని మందిరానికి రావడానికి ప్రారంభం అవుతాం ఇంట్లో. We will start there. అక్కడ ఇంట్లో ఏమో బయలుదేరతాం. ఆన్ ద వే సమ్ ఫెలో హూమ్ వి నో హీ విల్ మీట్ us. ఎవరో మనకు తెలిసినటువంటి వ్యక్తి ఆ దారిలో కలుసుకుంటాం. అండ్ హీ విల్ సే సంథింగ్ అండ్ హీ విల్ వి విల్ గో విత్ హిమ్. ఆయన ఏదో ఒక సంగతి చెప్తాడు, ఆయనతో కలిసి మనం వెళ్ళిపోతాం. ఫర్గెట్ అబౌట్ అవర్ హోల్ లైఫ్, ఈవెన్ స్మాల్ థింగ్స్ విల్ బి డైవర్టెడ్. పూర్తి జీవితాన్ని మాట పక్కన పెడితే ఒక చిన్న చిన్న సంగతుల విషయంలోనే మనం తప్పిపోతుంటాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా సహోదరులారా, యు ఆర్ క్రియేటెడ్, ఎందుకు నువ్వు సృష్టించబడ్డావో తెలుసా? గాడ్ హస్ సెంట్ యు టు దిస్ వరల్డ్, ఎందుకు దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడో తెలుసా? వి రెడ్ ఐజయా 43:7.
యెషయా గ్రంథం 43:7 చాలా సందర్భాల్లో మనం చదువుతాం. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ మై గ్లోరీ. ఆయన మహిమార్థమై నీవు నేను సృష్టించబడ్డాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం యొక్క ఉద్దేశం అది. ఆర్ వి లివింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? మనం దేవుని మహిమార్థమై జీవిస్తున్నామా లేదా? టు ఎగ్జామిన్ అవర్ లైఫ్. మనం దాన్ని పరీక్షించుకోవాలి. సో ద అపీల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ స్పీకింగ్ టు us ఏ బండిల్ ఆఫ్ లెసన్స్. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ విజ్ఞాపనలో ఎన్నో వందల కొలది పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఫర్ గివ్ దెమ్. వారిని వీరిని క్షమించు. ఇన్ దోస్ టూ వర్డ్స్ ఫర్ గివ్ దెమ్. వీరిని క్షమించు అనే ఆ రెండు మాటల్లో హౌ మెనీ లెసన్స్ వి ఆర్ లెర్నింగ్. ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. yes fulfilling the word of God. దేవుని వాక్యం నెరవేర్పు. practicing his message. తను ఏదైతే సందేశం ఇచ్చాడో దాన్ని ఆ కార్యరూపంలో పెట్టడం. never drifted away from the purpose for which the father has sent. తండ్రి ఏ ఉద్దేశం ప్రకారం అయితే ఈ లోకానికి ఆయన పంపించాడో దాని నుంచి ఆయన వైదొలిగిపోకుండా ఉండడం. it was a costly thing. అది చాలా క్రయంతో కూడిన సంగతే. he has to lay down his life. తన ప్రాణాన్ని ఆయన పెట్టాల్సి వచ్చింది. ఈవెన్ దెన్ హి నెవర్ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద గోల్. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా తన గురు నుంచి గమ్యం నుంచి వైదొలగలేదు. టు స్టాండ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ సమ్ టైమ్స్ వి హావ్ టు పే ఏ బిగ్ ప్రైస్. దేవుని కొరకు ఆయన మహిమ కొరకు కొన్ని సందర్భాల్లో మనం నిలబడాల్సి వచ్చినప్పుడు చాలా గొప్ప క్రయం మనం చెల్లించాల్సి వస్తుంది. yes are you willing to pay? నీవు ఆ విధంగా చెల్లించడానికి సిద్ధమేనా? yes that is the purpose of our life. ఆది మన జీవితం యొక్క ఉద్దేశం. father తండ్రి forgive them. వీరిని క్షమించు. and the third part is మూడో సంగతి ఏంటంటే and he is arguing on their behalf. వారి పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దిస్ ఇస్ ద థర్డ్ వండర్. ఇది చాలా మూడో అద్భుతమైన సంగతి ఇది. సీ వాట్ హీ ఈస్ డూయింగ్. ఏం చేస్తున్నాడు? హీ ఈస్ ఆర్గ్యూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పర్సిక్యూటర్స్. ఎవరైతే ఆయన హింస పెడుతున్నారో వారి పక్షాన ఆయన అక్కడ వాదిస్తున్నాడు. దెన్ హీ సెడ్ ఫాదర్. తండ్రి. ఫాదర్ సెడ్ ఎస్ మై సన్. నా కుమారుడా అంటాడు అంటే తండ్రి. అండ్ దెన్ వాట్ హీ ఈస్ టెల్లింగ్? ఆయన ఏమన్నాడు? ఫర్గివ్ దెమ్. వీరిని క్షమించాను. అండ్ దెన్ వాట్ ఫాదర్ ఇస్ టెల్లింగ్? తండ్రి ఏమన్నాడు? అరే వై షుడ్ ఐ ఫర్గివ్ దెమ్? ఎందుకు నేను వీరిని క్షమించాను? దే ఆర్ పర్సిక్యూటింగ్ యు. వారు నిన్నే హింసిస్తున్నారు. దే ఆర్ కిల్లింగ్ యు. నిన్నే చంపుతున్నారు. వై షుడ్ ఐ ఫర్గివ్ దెమ్? ఎందుకు నేను వారిని క్షమించాలి? హి ఇస్ ఆర్గ్యూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎనిమీస్. శత్రువుల పక్షాన ఆయన అక్కడ వాదిస్తూ ఉన్నాడు. నాట్ ఓన్లీ ప్రేడ్, హి ఆర్గ్యూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎనిమీస్. శత్రువుల పక్షాన ఆయన ప్రార్థన చేయడం మాట మాత్రమే కాకుండా వారి పక్షాన ఆయన వాదిస్తున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ హి ఇస్ లైక్ ఎ లాయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ persecutors. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన ఎవరైతే హింస పెడుతున్నారు వారి పక్షాన ఆయన ఒక వకీల్ లాగా ఉన్నాడు. He is telling the reasons why the father has to forgive them. తండ్రి ఎందుకు వారిని క్షమించాలనే దానికి కారణాలు చెప్తున్నాడు ఇక్కడ. వాట్ హీస్ టెల్లింగ్? ఏమంటున్నాడు? దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దేర్ డీడ్స్. అంటే వారు చేస్తున్నటువంటి ఈ క్రియల్లో వారు అంధకారంలో ఉన్నారు, వారికి తెలియదు. Unknowingly they are doing. అంటే వారికి తెలియకుండా చేస్తున్నారు. That's why you have to forgive them. అందుకే నువ్వు వారిని క్షమించాలి. Come on, tell me who will argue like that. ఎవరు ఆ విధంగా వాదం చేస్తారు చెప్పండి, వాదిస్తారు? This is Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు. This is the love of Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. When we were yet sinners he loved us. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. When we were enemies to the cross he loved us. మనం ఇంకా శత్రువులమై ఉండగానే సిలువకు ఆయన మనల్ని ప్రేమించాడు. They do not know what they are doing. వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. As a matter of fact, ఒక్క మాటలో చెప్పాలంటే in this world, ఈ లోకంలో though you do a thing ignorantly that is punishable. ఇక్కడ నువ్వు తెలియకుండా చేసినా కూడా ఈ లోకంలో దానికి శిక్షే. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వన్ వే ట్రాఫిక్. ఒకవేళ నువ్వు ఒక మార్గంలో నెల్లాలి, వన్ వే ట్రాఫిక్ అనుకో. ఓన్లీ ద వెహికల్స్ విల్ కమ్ ఫ్రమ్ దట్ సైడ్. ఆ వాహనాలు ఆ దిశ నుంచి ఈ వైపు వస్తుంటాయి అంతే. ఫ్రమ్ దిస్ సైడ్ యు షుడ్ నాట్ గో. నీ వైపు నుంచి నువ్వు వెళ్ళకూడదు. బట్ యు ఆర్ న్యూ టు దట్ ప్లేస్. నువ్వు ఆ స్థలానికి కొత్తను. Not unknowingly you have gone in that direction. నీకు తెలియకుండ నువ్వు ఆ మార్గంలో ఎదురుగా వెళ్ళిపోయావు. And immediately what will happen? వెంటనే ఏం జరుగుతుంది? After some 50 yards or so. ఒక 50 అడుగులు వేసిన తర్వాతనే immediately the policeman will come. వెంటనే పోలీస్ వస్తాడు. He will catch you. నిన్ను గట్టి పట్టుకుంటాడు కాలర్. What you are doing? ఏం చేస్తున్నాను? It is one way traffic. ఇది one way traffic. You should not come in this way. నువ్వు ఈ మార్గంలో వెళ్ళకూడదు. Suppose if you say. నువ్వు ఒకవేళ చెప్తే. I came for the first time to Hyderabad sir, I do not know this. సార్ నేను మొదటిసారి హైదరాబాద్ కి వచ్చాను సార్, నాకు ఈ సంగతి తెలుసు సార్. What the policeman will police say? Policeman ఏమంటాడు? Police ఆయన ఏమంటాడు? First time or second time I don't want you pay the challan. నువ్వు మొదటిసారి రెండో సారి అన్ని నాకు అవసరం, ముందు చలాన్ కట్టం, చలాన్ రాసేస్తాడు. You pay 1000 rupees. 1000 రూపాయలు కట్టాడు. You came in the wrong route. నువ్వు రాంగ్ రూట్ లో వచ్చావు. Though you say that I am ignorant, it is punishable. నాకు తెలియకుండా అజ్ఞానంతో నేను చేశానన్నా కూడా ఈ లోకంలో అది శిక్షార్హమే. బట్ వాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ప్రేయింగ్? అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. హౌ
see what a wonderful prayer it is. ఎంతటి అద్భుతమైనటువంటి ప్రార్థన. What a wonderful argument it is. ఎంతటి గొప్ప అద్భుతమైనటువంటి వాదన. What they are not ignorant of. దేని గురించి వాళ్ళు గ్రహింపలేకుండా జ్ఞానం లేకున్నారు. What Jesus is telling. యేసు ప్రభు ఏమంటున్నాడు? They do not know who I am. నేను ఎవరో వారికి తెలియలేదు. They are ignorant of my person. నేను ఎవరో అనేటటువంటి నా గురించి వారికి తెలియలేదు. They are mocking me and thinking that I am a prophet. వారు నన్ను అపాసం చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేను ఒక ప్రవక్త అనుకుంటున్నారు. దట్స్ వై లూక్ 22:64 లూకా సువార్త 22:64 లో రాయబడింది. అండ్ లూక్ 23:37 లూకా సువార్త 23:37 లో అండ్ దీస్ థింగ్స్ ఆర్ సపోర్టింగ్ దట్ ఇవి దానికి జత చేసేటటువంటి లేఖనాలు. సో దే డు నాట్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ అంటే ఆయనే ప్రభు అనే సంగతి వాళ్ళు తెలుసుకోలేదు. అండ్ సెకండ్లీ రెండోదిగా దే డు నాట్ నో దేర్ ఓన్ యాక్షన్స్ వారు సొంత క్రియల గురించి వారికి తెలియడం లేదు అక్కడ. ఎందుకో తెలుసా? Unknowingly they are fulfilling the word of God. అంటే వాళ్ళు తెలియకుండానే లేఖనాలను వారు నెరవేరుస్తున్నారు. Because it is written in the Bible. దేవుని వాక్యంలో రాయబడింది కదా బైబిల్లో. In the book of Psalms. కీర్తనలో 22 22వ కీర్తన. Psalm 22. కీర్తనలో 22 and verse 18. 18వ వచనం. 22:18. కీర్తనలో 22 18వ వచనం. What is written? అక్కడ ఏం రాయబడింది? నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. దిస్ ఇస్ వాట్ డేవిడ్ ప్రొఫెసీడ్. ఇది దావీదు ప్రవచించాడు. అండ్ వాట్ ఇస్ హ్యాపెన్ వాట్ హాస్ హ్యాపెన్ ఏం జరిగింది? దే ఆర్ పార్టింగ్ మై గార్మెంట్స్. నా యొక్క వస్త్రాన్ని వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. లూక్ చాప్టర్ 23 లూకా సువార్త 23 లో అండ్ వర్స్ 34 34 లో వాట్ ఇస్ రిటన్ దేర్ ఏ రాయబడింది అక్కడ? లూక్ 23:34 లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రంలో పంచుకున్నటకై చీట్లు వేసిరి. దే పార్టెడ్ హిస్ గార్మెంట్. ఆయన వస్త్రాన్ని వాళ్ళు పంచుకోవడానికి చీట్లు వేశారు. వాట్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దేని గురించి వాళ్ళు అజ్ఞానం కలిగి ఉన్నారు. దే డు నాట్ నో దట్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నారనేది వారికి తెలియడం లేదు. అనదర్ ఎగ్జాంపుల్ మరొక ఉదాహరణ ఇన్ సామ్ 69 కీర్తనలు 69 లో వర్స్ 21 69 21 69:21 కీర్తన 21 వచ్చిన వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. దే హావ్ గివెన్ మీ వెనిగర్ నాకు దప్పి అయినప్పుడు చిరక. దే హావ్ గివెన్ మీ వెనిగర్ వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. అండ్ ఇన్ లూక్ 23 లూకా సువార్త 23 లో చూస్తే అండ్ ఇన్ వర్స్ 36 36వ వచనంలో చూస్తే వాట్ హాస్ హ్యాపెండ్ ఏం జరిగింది అక్కడ? లూకా సువార్త 23:36 వచనంలో అంతట సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి. సీ అన్నోయింగ్లీ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే తెలియకుండానే దేవుని వాక్యాన్ని లేఖనాన్ని వారు నెరవేరుస్తున్నారు. ఈవెన్ హ్యాంగింగ్ హిమ్ బిట్వీన్ దీస్ టూ థీవ్స్ ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఆయన్ని సిలువ వేసినప్పటికి కూడా. దట్ ఇస్ ఇన్ లూక్ 23:33 లూకా సువార్త 23:33 లో రాయబడింది అన్నమాట. ఆల్రెడీ ఐజయా ప్రొఫెసీడ్ ఇన్ ఐజయా 53:12 యెషయా 53:12 లో ఆయన ఇదివరకే ప్రవచించాడు. హి వాస్ కౌంటెడ్ వన్ అమంగ్ ద ట్రాన్స్గ్రెసర్స్ అతిక్రమాలు చేయు వారితో కూడా ఆయన కూడా ఒకడగా ఎంచబడ్డాడని రాయబడింది. సో వాట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ప్రేయింగ్ యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ ప్రభు, దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ మై పర్సన్. నన్ను వాళ్ళు తెలుసుకోకుండా అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు. నేను ఎవరు అనేది నో దట్ ఐ యామ్ గాడ్ నేను దేవుడు అనేది వాళ్ళు తెలుసుకోలేదు. దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దేర్ యాక్షన్ వారి క్రియల గురించి వారు తెలుసుకోకుండా ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ అంత మాత్రమే కాదు, దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ ద జూయిష్ లా వారు యూదా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారని అనుకుంటున్నారు. అండ్ సీ దట్స్ వై దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ గివ్ దెమ్ ఇవన్నీ వాళ్ళు తెలియకుండా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వారిని క్షమించు. ఫాదర్ తండ్రి హిజ్ అడ్రస్ ఆ విధంగా సంబోధిస్తున్నాడు. అండ్ సెకండ్లీ రెండోదిగా ఫర్ గివ్ దెమ్ వీరిని క్షమించు హిజ్ అపీల్ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దే డు నాట్ నో వాట్ దే డూ తర్వాత ఏమంటున్నాడు అంటే వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు. దట్ ఈస్ హిస్ ఆర్గ్యుమెంట్ అది ఆయన యొక్క వాదన అయి ఉన్నది. అండ్ ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ బిఫోర్ ఐ క్లోజ్ ముగించడానికంటే ముందు నాలుగవదిగా చివరిదిగా చూస్తే హాస్ గాడ్ ఆన్సర్డ్ దిస్ ప్రేయర్ దేవుడు దీనికి జవాబు ఇచ్చాడా? యెస్ అవును. ద ఆన్సర్ దీనికి జవాబు ఫాదర్ ఫర్గివ్ దెమ్ దేవుడు వీరిని క్షమించాడు. వై ఎందుకు? బికాజ్ ఆన్ ద డే ఆఫ్ పెంటికాస్ట్ ఎందుకంటే ఆ పెంతెకొస్తు దినాన వి ఆల్ నో ద చర్చ్ ఇస్ ఫార్మ్డ్ ఆ సంఘం అనేది ఉద్భవించింది మనకందరికి తెలుసు. అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 దాని తర్వాత అపొస్తల కార్యములు 3వ అధ్యాయంలో రాయబడింది. ఇన్ వెర్స్ 17 3వ అధ్యాయం 17వ వచనం వాట్ ఇస్ రిటన్ దేర్ ఏం రాయబడింది అక్కడ? అండ్ నౌ బ్రదరెన్ ఐ వోట్ దట్ త్రూ ఇగ్నోరెన్స్ హి డిడ్ ఇట్ యాస్ డిడ్ ఆల్సో యువర్ రూలర్స్ 3:17 సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసి నాకు తెలియను. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్
ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. త్రూ హిస్ చిల్డ్రన్, తన పిల్లలతో. ఐ నో యు హావ్ డన్ ఇట్ ఇగ్నోరెంట్లీ, మీరు తెలియకుండా చేశారనేది నాకు తెలిసి. వాట్ డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏంటి? ద ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫాదర్ యాక్సెప్టెడ్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ ప్రార్థనని తండ్రి ఆ దినాన అంగీకరించాడు. దట్స్ వై, అందుకే ఇన్ 1 Timothy, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పాల్ ఇన్ హిస్ టెస్టిమోనీ హి సేస్, ఆయన సాక్ష్యంలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, 1:13 మొదటి అధ్యాయం 13వ వచనం, ఐ వాస్ ఫర్గివెన్ బికాజ్ ఐ డిడ్ ఇట్ ఇగ్నోరెంట్లీ ఇన్ అన్బిలీఫ్, నేను తెలియకుండా అవిశ్వాసం వలన, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఐఎమ్ సో జాయ్ఫుల్ టు టెల్, నేను చాలా సంతోషంతో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఐ ఆల్సో వాస్ బోర్న్ అగైన్ ఓన్లీ త్రూ దట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ 1:13 ఆఫ్ 1 Timothy. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:13 ద్వారా నేను తిరిగి జన్మించాను. దాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. When I was living as I like, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు, the day when I came to Lord Jesus Christ, నేను ఏ దినానైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాను ఆ దినాన, when I was touched by the word of God from 1 Timothy 1:12-13, మొదటి తిమోతి 1:13 ద్వారా నేను తాకబడినప్పుడు, and at that time, ఆ సమయంలో I prayed, నేను ప్రార్థన చేశాను, లార్డ్ ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇగ్నోరెంట్లీ ఇన్ అన్బిలీఫ్, నేను తెలియకుండా అవిశ్వాసం వలన అజ్ఞానంలో ఇవన్నీ నేను చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్రభువా నన్ను క్షమించు, వాష్ మీ విత్ మై బ్లడ్, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. దట్ డే గాడ్ వాష్డ్ మీ, ఆ దినాన దేవుడు నన్ను కడిగాడు. ఐ హావ్ షేర్డ్ హౌ ఐ ఆమ్ సేవ్డ్ ఇన్ వన్ ఆఫ్ మై వీడియోస్, నేను ఒకనొక వీడియోలో నేను ఏ విధంగా రక్షణ పొందాననేది పంచుకున్నాను. దట్ ఈస్ దేర్ ఇన్ ద వెబ్సైట్, అది వెబ్సైట్ లో కూడా ఉంది. యు కెన్ గో త్రూ ఇట్, మీరు దాన్ని చూడొచ్చు మీరు. Yes, my salvation is also an answer to the prayer of Lord Jesus Christ on the cross. యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో చేసినటువంటి ఆ ప్రార్థనకి జవాబుగానే నా రక్షణ కూడా. అండ్ దిస్ ఇస్ పాల్స్ ఎక్స్‌పీరియన్స్, ఇది అపొస్తలుడైన పౌలు యొక్క అనుభవం. హి ఇస్ ఆల్సో టెల్లింగ్, ఆయన కూడా చెప్తున్నాడు, ఐ వాస్ ఫర్గివెన్ బికాజ్ ఐ డిడ్ ఇగ్నోరెంట్లీ ఇన్ అన్బిలీఫ్, హి ఇస్ టెల్లింగ్ టు తిమోతి. తిమోతితో అంటున్నాడు కదా పౌలు, తెలియకుండా అవిశ్వాసం వల్ల నేను చేశాను కాబట్టి నేను కనికరింపబడ్డాను, క్షమించబడ్డాను. వాట్ ఎ వండర్ఫుల్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ది క్రాస్, ఎంతటి అద్భుతమైనటువంటి మొదటి మాట యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో పలికింది కదా. మై ఫ్రెండ్, నా స్నేహితుడా, హూ ఇస్ హీరింగ్ ఓవర్ ద యూట్యూబ్, ఎవరైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారో మీరు, ఆర్ యూ లైక్ దట్, నీవు ఆ విధానంలో ఉన్నావా? ఆర్ యూ పెర్సిక్యూటింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నీవు యేసుక్రీస్తు ప్రభువును హింసిస్తూ ఉన్నావా? ఆర్ యూ లివింగ్ లైక్ ఎన్ ఎనిమీ టు లార్డ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు శత్రువుగా ఉన్నావా? ఫర్ యువర్ సేక్, నీ క్షేమం కొరకే, ద లార్డ్ ప్రేడ్ ఆన్ దట్ డే, ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువు ఫాదర్ ఫర్గివ్ హిమ్, ఫర్గివ్ హర్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, తండ్రి ఆమెని లేదా ఆయన్ని నువ్వు క్షమించు, ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు కాదు. లార్డ్ ఈస్ రెడీ టు ఆన్సర్ దట్ ప్రేయర్, దేవుడు ఆ ప్రశ్న ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యు హావ్ టు కమ్, యు హావ్ టు కమ్ టు లార్డ్ జీసస్, నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. యాజ్ ఐ కేమ్ వన్ డే, నేను ఏ విధంగా అయితే ఒక దినాన వచ్చాను, అండ్ ప్రే టు హిమ్, ఆయనకి ఆ విధంగా ప్రార్థన చేయి, లార్డ్ ఆల్ దిస్ డేస్ ఐ డిడ్ దీస్ థింగ్స్ ఇగ్నోరెంట్లీ ఇన్ అన్బిలీఫ్, ప్రభువా నేను ఇన్ని దినాలు తెలియకుండా అవిశ్వాసం వల్ల ఈ సంగతులన్నీ నేను చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. టుడే విల్ బి ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్, ఈ దినమే నీ రక్షణ దినం అవుతుంది. ఆల్ దిస్ డేస్ యు మస్ట్ బి డూయింగ్ సో మెనీ థింగ్స్, ఇన్ని రోజులు నువ్వు ఎన్నో రకాలుగా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, టాకింగ్ అండ్ డూయింగ్ థింగ్స్ అగైన్స్ట్ లార్డ్ జీసస్, నీవు దేవునికి వ్యతిరేకంగా నువ్వు సంగతులు చెప్తూ చేస్తూ ఉండొచ్చు. హి ఇస్ విల్లింగ్ టు ఫర్గివ్ యు, ఈ దినాన ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రేయర్ ఫస్ట్ వర్డ్ హి అటర్డ్ ఆన్ ది క్రాస్, ఆ కల్వరి శిలువలో ఆయన పలికినటువంటి మొదటి మాట ఇది, కమ్ టు హిమ్ బిఫోర్ ఇట్ ఇస్ టు లేట్, ఇప్పుడు ఇంకా ఆలస్యం కాకుండా నువ్వు వెంటనే ఈ దినం ఆయన దగ్గరికి రా. టుమారో వాట్ విల్ హ్యాపెన్ యు డు నాట్ నో, రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు. ఇఫ్ యు కమ్ టు లార్డ్ జీసస్, ఇప్పుడు ఒకవేళ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే యు కెన్ బి ఫర్గివెన్, నీవు క్షమించబడతావు. ఓ దిస్ విల్ బి ద మోస్ట్ వండర్ఫుల్ డే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి దినంగా ఈ దినం. దిస్ హస్ హ్యాపెన్డ్ ఇన్ మై లైఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఆన్ ఇన్ 1981, నా జీవితంలో ఈ సంగతి నవంబర్ మాసం 1981 జరిగింది. టుడే కెన్ బి యువర్ డే ఆఫ్ సాల్వేషన్, ఈ దినమే నీ రక్షణ దినంగా ఉండొచ్చు. ఫస్ట్ వర్డ్ వాట్ ద లార్డ్ స్పోక్ ఆన్ ద క్రాస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హు ఆర్ పెర్సిక్యూటింగ్ హిమ్ ఆన్ దట్ డే, ఈవెన్ టుడే ఫర్ యువర్ సేక్ హి ప్రేడ్. ఆ యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో పలికినటువంటి ఆ మొదటి మాట ఆ దినాన ఆయన్ని హింసిస్తూ ఉన్నటువంటి వారి కొరకు మాత్రమే కాదు, కానీ ఈ దినాన నీ కొరకు కూడా అది. Why can't you come to him? ఎందుకు నీవు ఆయన దగ్గరికి రావు? Why can't you make this day a wonderful day in your life? ఎందుకు ఈ దినాన్ని నీ జీవితంలో అద్భుతమైనటువంటి దినంగా చేసుకోకూడదు? May God help you to pray like that. ఆ విధంగా ప్రార్థన చేయడానికి ప్రభువు నీకు సహాయం చేయను గాక. Lord, I am doing it all these days ignorantly in unbelief. Forgive me.
ఓ ప్రభా, ఇన్ని రోజులు ఈ సంగతులన్నీ తెలియకుండా విశ్వాసం వల్ల నేను చేశాను, నన్ను క్షమించు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ రికమెండ్ టు ద ఫాదర్ హీ ఈస్ డూయింగ్ ఇన్ అన్బిలీఫ్, లార్డ్ ఫర్గివ్ హిమ్. అప్పుడు తండ్రితో యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా నీ పక్షాన సిఫార్సు చేస్తాడు కదా, ఈయన తెలియకుండా అజ్ఞానంలో చేశాడు కాబట్టి ఈయన క్షమించంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ డే ఇట్ విల్ బి. ఎంతటి అద్భుతమైనటువంటి దినం కావచ్చు. మే గాడ్ మేక్ దిస్ డే ఎ డే ఆఫ్ కన్ఫెషన్ ఇన్ యువర్ లైఫ్. ఇటువంటి పాప క్షమాపణ పొందేటటువంటి దినంగా ఈ దినాన్ని దేవుడు నీకు చేయను గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, లార్డ్ వి థాంక్ దీ ఫర్ ద వర్డ్స్ విచ్ దౌ హస్ స్పోకెన్ ఆన్ ద క్రాస్. ప్రభువా, నీవు ఆ కల్వరి శిలువలో పలికినటువంటి ఆ మాటలను బట్టి నీకు వందనాలు. థాంక్ యు ఫర్ ద వెరీ ఫస్ట్ వర్డ్. ఆ పలికిన మొదటి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. ఫర్గివ్ దెం, వీరిని క్షమించు. ఫర్ దే నో నాట్ వాట్ దే డు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక. వాట్ ఎ పాజిటివ్ ఆన్సర్ ద ఫాదర్ హస్ గివెన్. ఎంతటి మంచి సదృక్పథమైనటువంటి జవాబుని తండ్రి ఇచ్చాడు. ఈవెన్ టుడే ఐ ఆమ్ ద రెసిపియంట్ ఓ లార్డ్ ఆఫ్ దట్ ఆన్సర్. ప్రభా, ఈ దినాన తండ్రి నేను ఆ జవాబు కి నాయన నేను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఓ లార్డ్ దట్ ఆన్సర్ కెన్ బి అప్లైడ్ టు మై ఓన్ లైఫ్. ప్రభా, జవాబు నా సొంత జీవితానికి నేను అన్వయించుకుంటున్నాను. అవర్ డియర్ వన్స్ హు ఆర్ కన్ఫెసింగ్, ఎవరైతే మా ప్రియులు ఆ విధంగా ఒప్పుకుంటున్నారు. ఓ లార్డ్ గ్రాంట్ దెమ్ ద హెవెన్లీ జాయ్ అండ్ పీస్. నీ పరలోకపు ఆనందాన్ని సంతోషాన్ని వారికి అనుగ్రహించండి. ఫర్గివ్ దెమ్, వీరిని క్షమించండి. జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ on YouTube channel John Victor Hebron.